నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 203 గజాలు 33x55. లొకేషన్ వచ్చి గోపాలపట్నం అండి. 2 ఫ్లోర్లు ప్లస్ పెంట్ హౌస్ ఉంది. 33 వెడల్పు అంటే మంచి డినామినేషన్ అని చెప్పచ్చు. కార్లు వచ్చేస్తే ఇంట్లోపడి కూడా కారు పెట్టుకోవడానికైతే అవకాశం ఉంది. కాస్త వాల్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనం లోపల పెట్టుకోవడానికైతే ఛాన్స్ ఉంది. కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ చెప్పారు. బిల్డింగ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మేజర్ రిపేర్ వర్క్ ఏమీ లేవండి. నార్మల్గా క్లీనప్ చేసుకుని పెయింటింగ్ వేసుకుంటే మళ్ళీ కొత్త దానిలాగా అయిపోద్ది. పాత కన్స్ట్రక్షన్ కాబట్టి ఫుల్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్లో అయితే మనకి నుయ్యి ఉంది. మనం విజిటింగ్ టైంలో అయితే కంప్లీట్గా లోపల చూడొచ్చు. కిందనైతే ఒక హౌస్ ఉంది. ఇది 1st ఫ్లోర్లో ఉన్న హౌస్. 2 వైపులు అయితే మెట్లు పెట్టుకున్నారు. ఇంటి ముందు కూడా బాల్కనీ మోడల్ అయితే వేరే స్పేసెస్కి అయితే కనిపిస్తుంది. ఇది కూడా లాక్ చేసి ఉందండి. విజిటింగ్ టైంలో కంప్లీట్గా అయితే మీకు ఏర్పాటు చేయగలుగుతాం. దీనిపైన మళ్ళీ మనకి పెంట్ హౌస్ వచ్చింది. కింద ఒక పోర్షను, పైన పోర్షను, పైన పెంట్ హౌసు. ఇక్కడ కూడా మనకి 2 వైపులు అయితే స్టెప్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ పోర్షన్లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మేడ మీదకి వెళ్ళాలనుకుంటే వీళ్ళు ఇంటి ముందు నుంచి కాకుండా అలా స్ట్రైట్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది పెంట్ హౌసు. కంప్లీట్గా అయితే పిల్లర్స్తో అయితే బిల్డింగ్ అయితే నిర్మాణం జరిగింది. ఇది పైన డాబా మీదకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. 203 గజాలు 100% క్వాలిటీగా ఉన్న బిల్డింగ్ అని చెప్పచ్చు. కంప్లీట్గా అయితే రెసిడెన్షియల్ జోన్ అండి. చుట్టుపక్కల అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.